మెదక్ జిల్లా రామీంపేట రెవెన్యూ డివిజన్ సాధన సమితి వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులకు గులాబీ పువ్వులు ఇస్తూ ఉద్యమానికి మద్దతు తెలపాలని నిరసన తెలిపారు. స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాజా చంద్రం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు, నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్లకు గులాబీ పువ్వులు ఇచ్చి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని రామీంపేట రెవెన్యూ డివిజన్ సాధన సమితి జేఏసి నాయకులు కోరారు. మన రామ ప్రాతినిధ్యం వహించినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి గ్రామము రామాయంపేట. కాలక్రమంలో ఈరోజు మేము కాన్స్టిట్యూషన్ పోగొట్టుకున్నాం. అదేవిధంగా ఈరోజు బైపాస్ రోడ్డు వల్ల కానీ లేకపోతే రామాయంపేట మండల బైఫర్గేషన్ వల్ల కానీ ఈరోజు రామాయంపేట యొక్క స్థితి ఉనికి లేకుండా పోతుంది. తిరిగి రామాయంపేట ఉనికిని చాటుకోవాలన్నా ఇక్కడ ఉన్నటువంటి వర్తక వ్యాపారాలు, అదేవిధంగా వాణిజ్యపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా, తర్వాత వైద్యపరంగా అన్ని రకాలుగా మనము అభివృద్ధి చెందాలని అంటే ముఖ్యంగా రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా తక్షణం ప్రకటించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పడినట్టుంటే దానికి సంబంధించినటువంటి ఆఫీసులు, అదేవిధంగా ఒక డిగ్రీ కాలేజ్ కానీ, దానికి సంబంధించినటువంటి హాస్పిటల్ అభివృద్ధి కానీ అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి అదేవిధంగా మనకు ఆఫీసర్లు కూడా లోకల్గా అందుబాటులో ఉండి ప్రజలకు సౌకర్యార్థం ఇక్కడ ఇప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని పెద్ద పెద్ద జిల్లాలను చిన్న చిన్న జిల్లాలుగా మార్చుకున్నట్టయితే పాలనా సౌకర్యం ఏ విధంగా జరుగుతుంది, రవాణా సౌకర్యాన్ని ఏ విధంగా నివారించవచ్చు, ప్రజలకు అందుబాటులో ఏ విధంగా ఉంటుందని మలిదశ రెవెన్యూ డివిజన్ ఉద్యమం సందర్భంగా ఈరోజు గతంలో ప్రోగ్రామ్ చేసుకున్నాము. రోజు కొంచెం పెళ్లిళ్ళు ఉన్నప్పటికీ కొంచెం గ్యాప్ కూడా జరిగింది. ఈరోజు అఖిలపక్ష నాయకులు అందరం కలిసి రామపేట ఉన్న ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులను కలవడం జరిగింది. అందులో భాగంగా మున్సిపల్ చైర్మన్ గారిని, మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని, పిఎస్సిఎఫ్ చైర్మన్ గారిని, మున్సిపల్ వైస్ చైర్మన్ గారిని, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గారిని, పట్టణ అధ్యక్షుడు రాజు అయినటువంటి కౌన్సిలర్ ప్లస్ పట్టణాధ్యక్షుడు గారిని కలిసి మేము శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం. కాబట్టి మీరు ఎమ్మెల్యే గారిని ఈ పరిస్థితుల్లో డివిజన్ కోసం ఒప్పించి ఎట్టి పసిలో 2023 సంవత్సరంలో రామపేట రెవెన్యూ డివిజన్గా ప్రకటింపజేయాలని చెప్పి వాళ్ళందరికీ గులాబీ పూలతోటి వాళ్ళను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వినతి పత్రాలు ఇవ్వలేదు కానీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యి